హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో మీరు చూడొచ్చు ఒక భయంకరమైన తుఫాన్ కింద అయితే తయారైందనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీ ఒరిస్సా పశ్చిమ బెంగాల్ అదేవిధంగా బంగ్లాదేశ్ ఏరియాలో ఈ తుఫాన్ అయితే కేంద్రీకృతం అయింది ఇప్పుడే ఇది వాయుగొండ నుంచి తుఫాన్గా మారిందని చెప్పేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అయితే తెలియజేసిందనమాట సో ఇప్పుడే మీరు చూడవచ్చు ఎంత భయంకరంగా ఇదైతే ఉందో భయంకరమైన గాలు కూడా వేస్తాయన్నమాట దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాలు అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం అయితే ఉంది మీరు గమనించవచ్చు సో ఈ విధంగా అనమాట మీరు చూసుకోవచ్చు లైన్ ఏ విధంగా గీతున్నది అనేది ఇప్పుడు మనం చూపించుకున్నాం కదా అదే అనమాట సో మొత్తంగా తూర్పు మధ్య బంగాళాఖాత వద్ద అయితే ఇక్కడ ఏర్పడిన తీవ్ర ఆయు వాయుగుండం అనేది తుఫాన్గా అయితే మారింది అనమాట సో ఇప్పుడే మనకి సముద్రం లోపల నుంచే బంగ్లాదేశ్ వైపు నుంచి వయనిస్తుంది ఇది ఈ చిత్రాంగ్ తుఫాను బంగ్లాలో తీరం దాటే ముందు తీవ్రమైన ఇక్కడ ప్రభావం అయితే చూపిస్తుంది రాష్ట్ర పరిధిలో తీర ప్రాంతాన్ని ఎక్కడ తాకపోయినా కూడా కాకపోయినా కూడా తుఫాను హెచ్చరికలు అయితే కేంద్ర రాష్ట్రంలో పోర్టులు అయితే హెచ్చరికలు జారీ చేసిందనమాట విశాఖ నిజాంపట్నం కృష్ణపట్నం మచిలీపట్నం పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది సో గంగవరం కాకినాడ పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా వెనక్కి వచ్చేయాలని చెప్పి సూచించారన్నమాట సో అందువల్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి